తెలంగాణ శాసన మండలిలో కాంగ్రెస్ బలం పెరగనుందా అంటే అవుననే సమాధానం వస్తుంది. 40 మంది ఎమ్మెల్సీలు ఉన్న మండలిలో 10 ఏళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ఆధిపత్యం కొనసాగింది. కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటు తర్వాత ఈక్వేషన్లు మారాయి. 6 గులాబీ పార్టీ ఎమ్మెల్సీలు కాంగ్రెస్ లో చేరారు. దాంతో మండలిలో కాంగ్రెస్ ప్రతిపక్షానికి ధీటుగా బదులిచ్చే స్థాయికి ఎదిగింది. ఇక వచ్చే ఏడాది ఏకంగా 9 స్థానాలు ఖాళీ అవ్వనుండటంతో మండలిలో కూడా అధికార పక్షానికి ఆధిపత్యం ఖాయంగా కనిపిస్తుందంటున్నారు. తెలంగాణ రాష్ట్ర శాసనమండలిలో మొత్తం 40 సీట్లు ఉండగా ఇందులో ఎమ్మెల్యే కోటాలో 14 మందిని, స్థానిక సంస్థల కోటా నుంచి 14 మంది ఎమ్మెల్సీలను ఎన్నుకుంటారు. పట్టభద్రులు, ఉపాధ్యాయ స్థానాల నుంచి చెరో 3 ఎమ్మెల్సీ స్థానాలు ఉన్నాయి. 6 సభ్యులను గవర్నర్ నామినేట్ చేస్తారు. ప్రస్తుతం మండలిలో అధికారికంగా 20 మంది ఎమ్మెల్సీలు ఉన్నట్లు రికార్డులు చెబుతున్నాయి. వచ్చే ఏడాది మార్చి ఆగస్టు నెలల్లో శాసనమండలిలో 9 స్థానాలు ఖాళీ కానున్నాయి. ఖాళీ అయ్యే వాటిలో 5 ఎమ్మెల్యే కోటా సీట్లు కాగా 1 పట్టభద్రుల స్థానం, 2 ఉపాధ్యాయ స్థానాలు ఉన్నాయి. కాగా పట్టభద్రులు, ఉపాధ్యాయ స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు కసరత్తు మొదలైంది. నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్ పట్టభద్రుల స్థానం నుంచి ప్రస్తుతం కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. 2 ఉపాధ్యాయ స్థానాల్లో నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్, కరీంనగర్ నుంచి రఘోత్తం రెడ్డి ఇండిపెండెంట్ ఎమ్మెల్సీగా ఉన్నారు. నల్గొండ, వరంగల్, ఖమ్మం ఉపాధ్యాయ స్థానం నుంచి ఇండిపెండెంట్ అలుగుబెల్లి నర్సిరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వీరి పదవీకాలం వచ్చే మార్చి 29 ముగియనుంది. ఈ 3 స్థానాలతో పాటు ఎమ్మెల్యేల కోటా నుంచి 5 స్థానాలు, హైదరాబాద్ స్థానిక సంస్థల స్థానం నుంచి మరో స్థానానికి వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్నాయి. ఉపాధ్యాయ పట్టభద్రుల స్థానాలకు ఓటర్ల జాబితాను రూపొందించే పని ప్రారంభమైంది. ఓటర్ల నమోదు గడువు కూడా ముగిసింది. ఎన్నికల కసరత్తును ఎలక్షన్ కమిషన్ ఇప్పటికే ప్రారంభించింది. ఓటర్ల జాబితా కోసం ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది. డిసెంబర్ 12 ఓటర్ల తుది జాబితా ప్రచురించనున్నారు. ఈ 3 స్థానాలను కైవసం చేసుకోవడానికి అధికార కాంగ్రెస్తో పాటు బీజేపీ కసరత్తు మొదలుపెట్టాయి. ధీటైన అభ్యర్థుల ఎంపికకు కాంగ్రెస్ కమిటీని నియమించింది. బీజేపీ ఇప్పటికే 4 ఆశావహుల పేర్లతో లిస్టును హైకమాండ్కు పంపించింది. అయితే బీఆర్ఎస్ మాత్రం ఎన్నికల గురించి కానీ, అభ్యర్థుల గురించి కానీ చడి చప్పుడు చేయడం లేదు. దాంతో ఈ 3 గ్రాడ్యుయేట్ టీచర్ల ఎమ్మెల్సీ స్థానాల విషయంలో కారు పార్టీ స్టాండ్ ఏంటనేదే ప్రశ్నార్థకంగా మారింది. ఇక ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీల్లో 5 పదవీకాలం కూడా వచ్చే మార్చి 29 ముగియనుంది. అందులో 4 బీఆర్ఎస్ సభ్యులు, 1 ఎంఐఎం సభ్యుడు ఉన్నారు. అలాగే హైదరాబాద్ స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీగా ఉన్న కాంగ్రెస్ సభ్యుడు ఎంఎస్ ప్రభాకర్ రావు పదవీకాలం ఆగస్టు 6వ తేదీతో ముగియనుంది. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ బలాబలాలు పూర్తిగా మారిపోయే పరిస్థితి కనిపిస్తోంది. సార్వత్రిక ఎన్నికల్లో 39 ఎమ్మెల్యే స్థానాలకే పరిమితమైన బీఆర్ఎస్ తర్వాత ఉప ఎన్నికల్లో కంటోన్మెంట్ స్థానాన్ని చేజార్చుకుంది. ఇక మిగిలిన బీఆర్ఎస్కు 38 మంది ఎమ్మెల్యేలు, 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ గూటికి చేరిపోయారు. మరికొంతమంది కూడా కాంగ్రెస్తో టచ్లో ఉన్నారన్న ప్రచారం జరుగుతోంది. దాంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలను ఎంతమందిని దక్కించుకుంటుందనేది సందేహమే అంటున్నారు. గ్రేటర్లో కూడా మేయర్, డిప్యూటీ మేయర్, పలువురు కార్పొరేటర్లు కారు దిగి కాంగ్రెస్కు జై కొట్టారు. దాంతో హైదరాబాద్ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ స్థానం కూడా కాంగ్రెస్ ఖాతాలో పడే అవకాశముందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మొత్తం మీద మండలిలో కాంగ్రెస్ బలం పెరుగుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.